రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ దివంగత సీఎం వైఎస్ తనయ షర్మిల ద్వారా బలపడే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పచెప్పింది. త్వరలోనే ఆమె అధికారికంగా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఆమె కాంగ్రెస్ సారథిగా ఏం చేయబోతున్నారు, ఆమెని ఏరుకోరి ఎందుకు కాంగ్రెస్ సారథిగా నియమించనుంది అనేది కొంతవరకు అంతుచిక్కని ప్రశ్నే. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చిందని తాజాగా మరోసారి చెప్పుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడవచ్చు. కాంగ్రెస్ అలాంటి ఆలోచనతోనే షర్మిలకు ఛాన్స్ ఇచ్చి ఉండవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పరిస్థితుల్లో అధికారం కష్టమే అనుకున్న పార్టీని నిలబెట్టి తన పాదయాత్రతో పుంజుకునేలా చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతేకాదు 10 ఏళ్ల పాటు అధికారం నిలిచేలా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్ సాధించిన లోక్సభ సీట్లు దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అయితే ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబ పరిస్థితి ఏమిటి, కాంగ్రెస్ వారిని ఎలా చూసింది అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే వైఎస్ తనయుడి దెబ్బకి కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వైఎస్ కుటుంబాన్ని హస్తం నమ్ముకుంటోంది. వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రుణం తీర్చేసుకుంటుంది, ఆయన కుటుంబాన్ని గౌరవిస్తుంది అనే వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే కాస్త లోతుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుందా లేక ఉనికి కోసం వైఎస్ కుటుంబాన్ని వాడుకుంటుందా అనే సందేహాలు కలగక మానదు. సుదీర్ఘకాలం కాంగ్రెస్నే అంటిపెట్టుకున్న వైఎస్ కుటుంబం పట్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రేమ ఒలగబోసిందని ఎవ్వరూ నమ్మరు. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పుంజుకుని ఉంటే అధికారానికి కాస్త దరిదాపుల్లో ఉన్నా పార్టీలోకి పిలిచి చేరిన వెంటనే షర్మిలకు కీలక బాధ్యతలు ఇచ్చి ఉండేవారు కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. నిజానికి వైఎస్పై కాంగ్రెస్కి అంత ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆవిర్భావమే జరిగి ఉండేది కాదని చెప్పవచ్చు. వైఎస్పై హస్తం పార్టీకి నిజంగా ప్రేమే ఉంటే 2009లోనే వైఎస్ ఫ్యామిలీకి పగ్గాలు ఇచ్చేది, కానీ అలా చేయలేదు. వైఎస్ కుటుంబాన్ని పూర్తిగా వదిలేసింది. కాదు, పార్టీకి దూరం చేసి తమ పార్టీకి అడ్డు వస్తారన్న అక్కస్తో వైఎస్ కుటుంబాన్ని కేసుల చుట్టూ తిప్పింది అని వైఎస్ అభిమానులు చెబుతూ ఉంటారు. 2 దఫాలు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ కుటుంబానికి ఈ పరిస్థితి ఏమిటని నాడు ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అదే కాంగ్రెస్ పతనానికి, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావానికి, ఆ పార్టీ ప్రబంధనానికి కారణమయ్యింది. ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ ఆదరిస్తుంది అంటే తన స్వప్రయోజనం, పార్టీ ప్రయోజనం తప్ప వైఎస్ కుటుంబానికి ఏదో మేలు చేద్దామనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. షర్మిలకు పగ్గాలు ఇవ్వడం వెనుక కాంగ్రెస్కి స్పష్టమైన వ్యూహం ఉంది. షర్మిల తన అన్న జగన్తో విభేదించి ఉండకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా షర్మిల వైపు చూసి ఉండేది కాదు. కాంగ్రెస్ పూర్తిగా కుదేలైన పరిస్థితిలో ఉండటం, తమ ఓటు బ్యాంకును నేతలను వైఎస్ జగన్ లాగేసుకున్నారని అక్కస్తో ఇప్పుడు షర్మిల అవసరం ఆ పార్టీకి వచ్చిందని కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని ఆదరించాలన్న ఉద్దేశం, వైఎస్ కుమార్తెకు పట్టం కట్టాలన్న ఆలోచన కాంగ్రెస్కి లేవనేది స్పష్టమవుతోంది. వాస్తవానికి జగన్ పార్టీ పెట్టినప్పుడు వైఎస్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి నచ్చ చెప్పాల్సి ఉంది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఆ ఆలోచన లేదు. ఇక షర్మిల పార్టీ ప్రకటించినప్పుడైనా మేమున్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు. ఇప్పుడు తమ పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి పార్టీకి కాస్తైనా జవసత్వాలు వస్తాయన్న ఏకైక కారణంతోనే కాంగ్రెస్ ఇప్పుడు ప్రేమ కురిపించేస్తోంది. అన్నతో రాజకీయంగా విభేదించినంత వరకు ఇద్దరికీ మంచిదే. వ్యక్తిగత కారణాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేస్తున్నామన్న రీతిలో వ్యవహరిస్తే షర్మిలకు వచ్చేది ఉండదు. ఇక ఇప్పటికిప్పుడు షర్మిలను తీసుకువచ్చి కాంగ్రెస్ సాధించేది ఏమీ ఉండదు. ఆ పార్టీకి 1.5 ఓట్లు కొన్ని వర్గాల్లో రావచ్చేమో, కానీ అది కాంగ్రెస్కి కనీసం 1 సీటైనా సాధించి పెడతాయా అంటే కష్టమని చెప్పక తప్పదు. For more interesting updates, do like, share and subscribe to Volga News.